శివపురాణం ఆరవ భాగం శశిశేఖరుడు జ్యోతిర్లింగములు శివో మహేశ్వర శంభుః పినాకి శశిశేఖరః ఆయనను శశిశేఖరః అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో ఉంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. మీరు దానిని పట్టుకుంటే శశిశేఖరః అన్న మాటకున్న తాత్వికమైన అర్థం అవుతుంది. కాలంలో సుఖదుఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయం చేస్తే మీరు రోజు చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీ విరోధనామ సంవత్సరే ఉత్తరాయణ శిశిర ఋతే మాఘమాసే శుక్లపక్షే పంచాయం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిదే శ్రీమాన్ శ్రీమతః అని చెప్తాము. ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతుడిని చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణంగా కలిగిన వాడిని చెప్పడానికి చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం ఇదే శశిశేఖర అన్న మాటకు అసలు తాత్వికమైన రహస్యం. కానీ మనం సోమనాథలింగం అన్న మాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధమైన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దాన్ని అష్టమూర్తులు యందు ఒక లింగము, పృథివీలింగము అని పిలుస్తారు. పంచభూతలింగములలో ఒకటి. కాళహస్తిలోని లింగము వాయులింగము, అది జ్యోతిర్లింగం కాదు. జంబుకాశ్వర్యంలోని శివలింగం జలలింగం, అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అని మనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతుంటాం. ఈ పన్నెండింటిని మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము. సోమనాథుడు సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్, అమలేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్, వైద్యనాథుడు పర్లి మహారాష్ట్ర, భీమశంకరుడు పూణే మహారాష్ట్ర, రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు, నాగేశ్వరుడు ఔండ గుజరాత్, విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్, త్రయంబకరేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర, కేదారేశ్వరుడు కేదారనాథ్ హిమాచల్ ప్రదేశ్, కృష్ణేశ్వరుడు వెరుల్ మహారాష్ట్ర. జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ 12 చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనబడుతుంది, కానీ జ్యోతి కనబడదు. అయితే ఈ 12లోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం ఆపాతాల నభహస్తల అనే రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యమునందు చెప్పాలి. మీరు ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలనన్నా శివుడిని అర్చించాలి. కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు, అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకొని స్మరించడం చేత స్వయంభూ అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది. శశిశేఖర అన్న నామం వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ 27 మంది కుమార్తెలే అశ్వని భరణి మున్నగు పేర్లు కలవాలు. వారిని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణ నాయకత్వం అని ఒకటి ఉండేది.
విజయనగర సామ్రాజ్యంను పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో, తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్రయందు ఒక దోషం ఉంది. ఆయన కొంచెం తొందర పడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమనే శాస్త్రం చెప్పిందో, అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒక చోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. అందుకుగాను శివుడు తన ధనుస్సులోంచి చంద్రునికి పాప ఫలితం ఒక దానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనబరచాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రి గారి వద్దకు వెళ్ళి ఈ విషయంను చాలా బాధపడుతూ చెప్పారు. విన్న తండ్రి మనసు ఎంతగానో కృంగింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడైన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకువచ్చి కూర్చోపెట్టాడు. అప్పుడు దక్షుడు చంద్రునితో, నీకు నేను నా 27 మంది కుమార్తెను ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్ష ప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి, నీ విశృంగలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను, నీవు క్షయవాది పీడితుడువు అవుదువుగాక అని శపించాడు. దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుడిని దగ్గరకు రానియదని ఆయన ఉద్దేశం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడిపోయారు. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఔషధులు ప్రకాశిస్తాయి. ఔషధులు బాగా ప్రకాశిస్తే ఔషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిష్యులను దేవతలు తీసుకుంటారు. అప్పుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళంను ఇస్తారు. చంద్రునికి క్షయవ్యాధి సోకడం చేత దేవతలకు హవిష్యులు, ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు ఇది అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది. ఇప్పుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకొని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు, నేను లోక సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇప్పుడు చంద్రుడు ప్రభాష క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాష క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత త్రవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకుని పంచాక్షరి మహామంత్రం జపమును మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కును అటు చంద్రుడిని చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకనికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్ళి పార్థివలింగమునకు అర్చన చేయమనండి అని చెప్పాడు. వెంటనే చంద్రుడు ప్రభాష క్షేత్రమునకు వెళ్ళి పంచాక్షరి మంత్రమును మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇప్పుడు ఎవడు వ్యాధిని ఇచ్చాడో వాడే శివ శర వ్యాయ తవాతయా నో రుద్ర మృడాయ రక్షించాలి అని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు పార్వతీ సహితుడే ప్రత్యక్షమై, ఏమిటి నాయన నీ అభీష్టమా అని అడిగాడు. అప్పుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు. కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి. తప్పుని చేసిన వాడైనా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తరువాత చంద్రుడు తన 27 మంది భార్యలతో సమానంగా లేడు అని చెప్పడానికి ఉదాహరణమే చాంద్రమానంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టి ఆయనకు మనం రుద్రశబ్దమును ఉపయోగించాము. చంద్రునితో నీకు క్షయం ఉంటుంది, కానీ నీవు 15 రోజులు క్షీణిస్తావు, 15 రోజుల్లో వృద్ధి పొందుతావు.
క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపో. ఇప్పుడు హాయిగా ఉంటావు. ఇప్పుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింపబడిన వాడినవి తెలుసుకోవడానికి, నాతో కలిపి నీ దర్శనం చేయించడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటాను అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇది ఆయన కారుణ్యం అంటే. అందుకని తప్పులు జరిగిన వాటికి వీళ్ళు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుని పాదంలో పట్టుకున్నవాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని శశిశేఖర అని పిలవవలసి వచ్చింది. చంద్రుని క్షయవ్యాధి పోయింది, చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనుశ్చంద్ర కుబేరచ్చ లోపాముద్ర చ మన్మద అగస్త్యరగ్ని సూర్యచ్చ ఇంద్ర స్కందస్య వస్తద క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశామి ఉపాసక. సూర్యుడు స్కందుడు అన్ని 12 మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.